రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి నీట మునిగింది. ఈసారి కలెక్టర్ అనురాగ జయంతి కూడా కలెక్టరేట్ లో చిక్కుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని క్యాంప్ ఆఫీసులో ఉన్న ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాత్రి నుంచి అక్కడే ఉండిపోయారు. దీంతో ట్రాక్టర్ జేసీబీ తీసుకొచ్చి ట్రాక్టర్లో కలెక్టర్ అనురాగ్ జయంతిను బయటకు తీసుకొచ్చారు. కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరడంతో కలెక్టరేట్ అధికారులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా గతంలోనూ కలెక్టరేట్ కార్యాలయంలోకి వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే.